పోయిన నెలలోనే వచ్చాను, మరలా ఇదే నెలలో మళ్ళీ మీ మధ్యలోకి రావడానికి ప్రభు మరలా ఒక తరుణం ఇచ్చారు. ఈ దినం ఎందుకు వచ్చానంటే మీకు ఒక విషయం చెప్పాలి. రేపు మరి గోలిపేటలో విజయమ్మ గారు మందిర ప్రతిష్ట ఉంది కదా, దానికి ఆహ్వానించారు. ఎలాగా ఆదివారం శనివారం బయలుదేరితే ఆదివారం వచ్చేయచ్చు కదా అని ఇక్కడ మీతో కూడా ఉండొచ్చు, గడపవచ్చు అని ఆలోచనతో రెండు రోజులు ఒకరోజు సెలవు పెట్టుకుని ఈరోజు సెలవు దినం కాబట్టి మీ మధ్యలోకి రావడానికి నాకు వీలు కలిగించాడు దేవుడు. అయితే ఉదయకాలం నానాది గారు ఒక భాగాన్ని మీరు చదివి వినిపించారు. ఏంటో భాగం అంటే 92వ కీర్తన. ఉదయకాలం ప్రభుని ఆరాధి మైక్ నాకు రీసౌండ్ వస్తుంది. 92వ కీర్తన చాలండి, ఇప్పుడు బాగుంది. 92వ కీర్తన 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను. తర్వాత 12-13 వచనాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబనోన్ మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఈ లేఖన భాగాల నుంచి కూడా నేను చెప్పేటటువంటి ఎంచుకున్న భాగం కూడా దీనికి సరిపోయినట్లుగా నేను భావించాను. సో దేవుడు మరి ఆ పాటలే కూడా నేను దాన్ని ఆధారంగా తీసుకున్నాను. కనుక ఈ దినం దేవుడు మనల్ని దేవుని మందిరములో దేవుని ప్రజలుగా దేవుణ్ణి ఆరాధించడానికి, మన ఆత్మీయంగా పూడుకొల్పడడానికి, వాక్యం ద్వారా కృచ్చబడ్డానికి, నేర్చుకోవడానికి, తద్వారా దేవుని కుమారుణ్ణి గడగడా వణుకుచు కుమారుని ముద్దు పెట్టుకోవడానికి మనము సిద్ధులము. మనం అలాగే ప్రభువుని కనపరచడానికి మనం ఇక్కడికి ఆదివారం వచ్చాం. దేవుని మహింపరచడానికే, కేవలం ప్రభువుని మహింపరచడానికి వచ్చాం. మీరందరూ ప్రార్థన చేశారు, నలుగురు రైతుమంది గుంపుగా. వాస్తవానికి రాత్రే ప్రార్థన చేస్తారు. ఈ దినం ప్రభువా నేను ఎలా కూర్చోవాలి, ఎలా మోకరించాలి, ఎలా ప్రార్థన చేయాలి, దేవుడు అనుగ్రహించే మాటను నేను ఎలా స్వాధీనం చేసుకోవాలి, ఏ వాక్యంతో మాట్లాడతారు, అలాగనే మనం సిద్ధపాటు కలిగి ప్రార్థన చేస్తాం మంచిదే. నేను అంటాను, నేను పాపిని అన్న వాళ్ళు ఈ ప్రార్థనలో ఎవరన్నా చేపెట్టండి. నేను పాపిని ప్రభువా అన్నవాళ్ళు చాలామంది ప్రార్థన చేశారు కదా, ఇప్పుడు గుంపులు గుంపులుగా ప్రార్థన చేశారు. నేను పాపిని ప్రభువా, చాలామంది మొట్టమొదటిగా పాపాలు ఒప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. అన్నీ బాగానే చేస్తున్నారు. మన వారమంతట్లో మన మనసు యొక్క తలంపులు, ఆలోచనలు, మనం పాపిస్తూ భూరాజ్యంలో ఉన్నాం. మన మొట్టమొదటి మన ప్రార్థన, యేసు ప్రభువా నీ రక్తంలో నా ప్రతి పాపమును మొదట నన్ను కడగండి, నీ రక్త ప్రోక్షణలో నన్ను జ్ఞాపం చేసుకునే ప్రార్థన మనం ఎప్పటికీ చేయవలసిందే. ఎందుకంటే పాపిష్టి లోకంలో మనము అవిధేయత స్థితిలో బంధించబడి ఉన్నాం. బాబు నేను గట్టిగా అరుస్తాను, ఆయన నేను గట్టిగా మాట్లాడితే అది వాళ్ళకి రీసౌండ్ అయ్యి సరిగ్గా వినపడదు, జాగ్రత్త చూసుకో అది. అందుకని నాకు ఇది తీసేసి మామూలుగా ఇస్తే బెటర్, నాకు ఇది అలవాటు లేదు. నేను ఇది లేకుండా కూడా గట్టిగా అరిచి చెప్పగలను. దేవుడు నాకు అంత శక్తినిచ్చారు, అంత పెద్ద స్వరం కూడా గట్టిగా మాట్లాడతాను నేను. కనుక మనం అలా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం వినడానికి అలాంటి ప్రార్థన మనల్ని ఎంత బలపరుస్తుందని నా మట్టుకు నేను దేవునికి కనపరుస్తున్నాను. చదువుకునే లేఖన భాగంలో ఇదని ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను కోరుతున్నాను. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 1వ వచనం, ఆఖరి వచనం, 1-2 వచనాలు, ఆఖరి వచనం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోన్లకున్న సొగసు దానికుండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. ఆఖరి వచనం, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గల వారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును,
చదివిన లేఖన భాగాలు దేవుడు మరి ఆయన సన్నిధిలో మన పక్షంగా మనకు అర్థం ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే వాటిని మనకి విరివిగా పంచి ఇచ్చును గాక. చదువుకునే ఈ లేఖన భాగంలో ఎండిన భూమి, అరణ్యము, తర్వాత మరి తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎండిపోయిన మడుగులు, ఎండిపోయిన భూమి, నక్కలు పడుకుండే ఉనికి పట్టు, తొంగగడ్డి మేతయ్య పుట్టును, ఇలాగా చాలా విషయాలు ఉన్నాయి. గుడ్డోళ్ళు, మరి తొట్టెళ్ళిపోయిన వాళ్ళు, తత్తరిల్లిపోయిన వాళ్ళు, భయపడేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంట, అరణ్యమును, ఎండిన భూమిని సంతోషంగా చేస్తాడంట. అరణ్యాన్ని, ఎండిపోయిన భూమిని, అడవిని కూడా ఉల్లసించి కస్తూరి పుష్పాలు పూయినట్లుగా చేస్తాడంట. అంటే ఎండిపోయిన వాళ్ళని, అరణ్యాన్ని, మడుగులను, అడవులను, తర్వాత ఎండమావుల మడుగులను, ఎండిన భూమిలో నీటి పొగ్గలు, ఇలాగ పుట్టిస్తాడంట మన దేవుడు. ఇది చాలా బాగుంది కదా. అంటే మనల్ని అలాగ ఉజ్జీవింపు చేస్తాను, ఎడారి లాంటి నీ బ్రతుకు, అరణ్యం లాంటి నీ జీవితాన్ని నేను మళ్ళా పుష్పింపు చేస్తాను, మిమ్మల్ని కాయలు కాసేవారిగా చేస్తాను, మిమ్మల్ని పువ్వులు పూసేవారిగా చేస్తాను. అప్పుడు మీరేం చేస్తారంటే, విమోచించబడిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వస్తారు, వారి తల మీద నిత్యానందం ఉంటుంది, వారు ఆనంద సంతోషములు గలవారై వస్తారు. దుఃఖము, నిట్టూర్పు నేను తీసేస్తాను, నీ బాధలన్నీ నేను తొలగిస్తాను, ఎడారి లాంటి నీ జీవితాన్ని నేను మార్చేస్తాను, అరణ్యము లాంటి నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను అని దేవుని వాగ్దానం చేస్తున్నాడండి. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, యేసు ప్రభువా మమ్మల్ని బాగు చేయి అని అడిగారు. ఆయన ఏమన్నారంటే, ఆయన ఏమన్నారు, బాగు చేస్తానన్నారా, మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలని చెప్పారు, దేవుని మందిరానికి వెళ్ళండి, సియోనికి వెళ్ళండి, యాజకుడి దగ్గరికి వెళ్ళండి, అక్కడ కానుకలు సమర్పించుకోండి, ఈ ఆరాధనను చెల్లించండి అన్నారు. ఎంతమంది వెళ్ళారండి, తిరిగి వచ్చిన వాళ్ళు, సియోను తిరిగి వచ్చిన వాళ్ళు ఒక్కరే వచ్చారు, ఒక్కరే వచ్చారండి. చాలామంది ఈ ప్రపంచంలో యేసు ప్రభువు నమ్ముకుంటారు, పరలోక రాజ్యానికి చేరేది ఎవరో, సియోనికి తిరిగి వచ్చేది ఎవరో కదా. మనము ఆ గుంపులో, విమోచించబడిన వారి గుంపులో ఉంటే ఎంత ధన్యులము. సరే మెట్టుకు ఏదని కూడా మన దేవుడు మనల్ని పుష్పింప చేస్తాడంట ఈ ఆఖరి నెలలో. 2018 ఆఖరి నెలలో, ఇంకా 1-2 వారాల్లో ఈ సంవత్సరం ముగియబోతా ఉంది. యెషయా గ్రంథం 27:6 రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చిపోయును, వారు భూలోకమును పరబద్ధముగా చేయుదురు. యాకోబు వేరుపారును, రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పోయును. అంటే అరణ్యం లేక, ఎడారి లేక ఓడిబారిపోయి ఉన్నావు. దేవుని మందిరానికి వస్తున్నామే కానీ దేవునికి ఆరాధన రావడంలే, ఆరాధన చెల్లించలేకపోతున్నావు. హృదయపూర్వకమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన చేస్తున్నామో లేదో ప్రశ్నార్థకం. చేసేవారు ధన్యులు, ఎంతో సంతోషకరం. అయితే నీ జీవితాన్ని ఇశ్రాయేలు మళ్ళా చిగుర్చి పూసేటట్లుగా నేను చేస్తాను, అందుకొరకే నేను ఈ లోకరక్షకుడిగా వచ్చాను. నీ జీవితాన్ని మార్చడానికి, నీ బ్రతుకు మార్చడానికి, నిన్ను యోగ్యుడిగా చేయడానికి, ఆనంద సంతోషములు గల వారిగా చేయడానికి నేను వచ్చాను. నేను అడిగాను, అంటాడు నీ జీవితాన్ని ఎలా మార్చాడో ఒక మాట. యెషయా గ్రంథం 51 దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. 3వ వచనం 51:3 యెహోవా
సియోను ఆదరించుచున్నాడు. యెహోవా సియోను ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలే నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. ఎప్పుడు దేవుడే నిన్ను ఏదేం లేక చేయాలి, దేవుడే నిన్ను చెయ్యాలి ఏదేం లేక. ఏదేను అంటే అర్థం ఏంటంటే సౌఖ్యము, లోటు లేని తోట, కరువు లేని తోట, అన్ని రకాల ఫలవృక్షములు కలిగిన తోట, జీవముండే తోట, దేవుడు సన్నిధి ఉండే తోట, దేవుడు నడిచే తోట, దేవుడు మాట్లాడే తోట. ఏ బాధ లేదు అక్కడ ఏదైనా తోటలో. అన్ని రకాలైన సమృద్ధి ఉన్న తోట. అక్కడ నాలుగు నదులు ఉన్నాయి ఏదైనా తోటలో. నీళ్ళకి కొదవ లేదు అక్కడ, ఫలాలకి కొదవ లేదు, దేవుని వెలుగుకు కొదవ లేదు, దేవుని మాటకి కొదవ లేదు అక్కడ. చల్లపూట యెహోవా దేవుడు వచ్చి రోజు మాట్లాడతాడు. ఏదేనంటే సౌఖ్యము. ఈ జీవితాన్ని కూడా నేను ఏం చేస్తానంటే నా దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను ఏదేను తోటలా చేస్తా, నువ్వు ఎండిపోయి ఉంటే నిన్ను ఫలభరితంగా నేను చేస్తా. అది దేవుడిచ్చే అభయం. నిన్ను గంతులు వేసినట్లుగా చేస్తా. ఎడారి అయిపోయింది జీవితం, మూడు మారిపోయింది. మనం అప్పుసులు గారు తీయట్లేదు, అప్పుసులు గారు మూడో అధ్యాయం వెళ్తే ఇంట్లో ఏం చేశాడు ఆయన, ఇంట్లో ఏం చేశాడు, గొంతులు వేసినట్టుగా చేశాడండి. ఎప్పుడైనా ఆయన సీఎం లోపలికి వెళ్ళాడా, వెళ్ళాడండి ఆయన, వెళ్ళలేదు. కాళ్ళు అట్టం ఆయనకి నడవలేని స్థితి. దేవుని మందిరంలోనికి వెళ్ళాడు ఆనంద సంతోషములతో, గొంతులు వేస్తూ దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడు దేవుని దగ్గరికి వచ్చాడు, మిగతా 9 మందిని ఎక్కడా అని ప్రశ్నించారు. కనుక ఈ ఉదయకాలంలో దేవుడు మనల్ని కోరేది ఏంటంటే నీ జీవితాన్ని నేను ఏదేలా చేస్తా, కస్తూరి పుష్పాలు పూసేటట్టుగా నేను చేస్తా, అడవి ఉల్లసించేటట్టుగా నేను చేస్తానని దేవుడు అభయం ఇస్తున్నాడండి. 41:19-20 చెట్ల లేని మెట్ల మీద నేను నదులను పార చేసేదను, లోయల మధ్యను ఓటలను ఉపగ చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షమును నాటించేదను. అడవిలో సమాల వృక్షములను నాటేదను. నిన్ను అలాగా నాటుతాను దేవుని మందిరంలో, నిన్ను సంతోషింపజేస్తా. యెషయా గ్రంథం 33:6 6-9 దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోచున్నది, షారోను ఎడారి ఆయను ఎడారి లాంటి నీ బ్రతుకుని నేను పువ్వులు పూయిపిస్తా, నిన్ను ఏదైనా తోటలా చేస్తా, నిన్ను ఫలభరితంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. కనుక మనం తప్పక ఏం చేయాలి, మన దేవుని ఖచ్చితంగా ఆనంద సంతోషములతో సియోనుకు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దలం. ఏం చేశాడండి జీవితంలో మనకి ఆయన, ఏమి ఎడారి లాంటి బ్రతుకుని ఎక్కడ మార్చాడు? ఒక ప్రశ్న కదా. బైబిల్ గ్రంథంలో హన్నా అనే ఒక స్త్రీ ఉందండి. మొదటి సమయాలు 1:1 2 వీరిలో ఒక దాని పేరు హన్నా, 2 పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ అన్నాకు పిల్లలు లేకపోయి. పిల్లలు లేరండి అన్నాకి, పెను నాకు పిల్లలు ఉన్నారు. అందుకు పెనిన్న ఏం చేస్తుంది తెలిసిన, నువ్వు గొడ్రాలువి, నువ్వు పనికి మాలదానివి,
నువ్వు వేస్ట్, నీ కడుపు పండదు అని ఎగతాళి చేస్తుంది. ఎగతాళి చేస్తుంటే ఆమెకేం వచ్చింది? అత్యంత కోప కారణం, అత్యంత మనోదుఃఖం, అత్యంత కోప కారణం, అత్యంత మనోదుఃఖం. అలిగి భోజనం చేయటం మానేస్తుంది. ఎండిపోయిన జీవితం, ఎడారి లాంటి జీవితం, అందరూ తృణీకరించబడే జీవితం. పిల్లలు లేకపోతే ఎవరైనా సంతోషిస్తారండి? అందరూ ఏమంటారు? గొడ్రాలు 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 అంటారు. పిల్లలు లేరు ఈ మధ్యకాలం అయితే. పిల్లలు పుట్టకపోతే వదిలిపెట్టేసేయండి, ఇంకొకరిని చేసుకుందాం అంటున్నారు. ఒకవేళ పొరపాటున అందరూ ఆడపిల్ల పుట్టారనుకోండి, ఆమెను చాలా అబాస్ పాలు చేసేస్తున్నారు. చాలా మంది ఉన్నారు అలాగే. పిల్లలు లేకపోవడం ఎంతో భయంకరమైన బాధ, ఆమె జీవితంలో ఎంతో దుఃఖకరమైన వేదన. బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఆదికాండం 17వ అధ్యాయంలో వెళితే కనుక దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఈ గర్భవాసును కుమారుడు పుడతాడనంటే ఆయన నవ్వాడంటే, ఆయన చారా కూడా నవ్వింది, ఆయన కూడా నవ్వాడు. ఊరేళ్ళు వాళ్ళకి పిల్లలు కలుగునా? ఎవరికైనా పిల్లలు లేకపోతే దేవుడు మంచి తరుణం ఇది. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. అలాగనే ఇస్సాకు జీవితంలో 25వ అధ్యాయంలో వెళితే ఆయన జీవితంలో కూడా పిల్లలు లేరు. అలాగనే ఆదికాండం 29వ అధ్యాయంలో వెళితే లేయాకి పిల్లలు ఉన్నారు, రాహేలుకి పిల్లలు లేరు. కొత్త నిబంధనలో లూకా సువార్త 1వ అధ్యాయంలోకి వెళితే ఎలిజబెత్కి, జకర్యాకి పిల్లలు లేరు. చాలా పెద్ద వయసులో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ప్రార్థన చేస్తారంట, ఎలిజబెత్, జకర్యా నీ ప్రార్థన వినబడింది. నేను అన్నాను, నీ జీవితంలో ఎడారి అయిపోయిన జీవితం, నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ఈమె ఏం చేసిందంటే, ఏటేటా షీలోహలో దేవుని మందిరానికి వెళ్ళటం, వాళ్ళకి సంవత్సరానికి 3 సార్లు వెళ్తారు వాళ్ళు. అక్కడ బల్యార్పణ చేస్తారు, అక్కడ అర్చన ఆరాధనలు చేస్తారు, యెహోవా దేవునికి మొక్కుకుంటారు. అప్పుడు ఈ స్త్రీ ఏం చేసిందంటే, తనకున్న ఆ అత్యంత బాధకరం, దుఃఖకరమైన బాధను బట్టి పెనిన్న అతన్ని విసిగిస్తుంది, ద్వేషిస్తుంది. నీ బ్రతుకు ఏమీ ఉపయోగం లేదు, నువ్వు ఫలభరితంగా లేవు. ఇప్పుడు ఎవరు ఫలభరితంగా చేయగలరామని, ఎవరు పిల్లలు పుట్టింపగలరు? దేవుడు తలుచుకుంటే రాళ్ళకు కూడా పిల్లలు పుట్టించి జాకలు వేయించగలడండి ఆయన. అది ఎరిగింది ఆ సత్యాన్ని చూడండి. 1వ అధ్యాయము 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, బహుగా ఏడ్చుచు ప్రార్థన చేయుచు. 15వ వచనం చివరి భాగంలో, నా ఆత్మను యెహోవా సన్నిధిని ఉమ్మరించుకొనుచున్నాను. ఎవరి సన్నిధిలో? యెహోవా సన్నిధిలో. దేవుని మందిరంలో, దేవుని సేవకులు ఉండే స్థలంలోకి వచ్చింది ఆమె. అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంది మనోదుఖం. ఇక్కడ ఈ ఆదివారం దినములో నీవు నేను కూడా ఎలాంటి ప్రార్థన చేస్తే, ఎలాంటి విన్నపము చేస్తే నువ్వు పుష్పిస్తావు, నువ్వు పూస్తావు, నువ్వు శిఖరించగలవు అని అంటే, మనోదుఖం, హృదయపూర్వకమైన ప్రార్థన. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసే వాళ్ళందరూ రక్షణ పొందుతారు. రోమీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదవాలి. తీసిన వాళ్ళు త్వర త్వరగా చదవాలి. రోమీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా ఇదే తరహా బాధ ఉంటే కనుక, ఒకవేళ పిల్లలు లేకుండా అలాగే ఉంటే కనుక, ఒకవేళ దేవుడు ఎవరి గురించో మాట్లాడబోతున్నాడేమో నాకు తెలియదు. యూదుడని, యూదుడని, గ్రీసు దేశస్థుడని, గ్రీసు దేశస్థుడని, భేదము లేదు, భేదము లేదు, ఒక్క ప్రభువే, అందరికి ప్రభువైండి, అందరికి ప్రభువైండి, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల, ప్రార్థన చేయు వారందరికి కృపచూపుటకు, కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా, ఎందుకనగా, ప్రభు నామమును బట్టి, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో, ప్రార్థన చేయువాడు ఎవడో వాడు, వాడు రక్షింపబడును, రక్షింపబడును. చాలండి, వాడు రక్షింపబడును, విడుదల పొందును, అవసరాలన్నీ తీర్చబడును. దేవుడే మనమే ఆలకించును, మన ఆశలన్నీ దేవుడు తీర్చును, మన అక్కర్లన్నీ దేవుడు తీరుస్తాడు.
యేసు ప్రభు నామములో ప్రార్థన చెయ్యాలి. యెహోవా నామములో నీ హృదయాన్ని కుమ్మరించాలి. అప్పుడు నీవు పుస్తావు. ఇది ప్రథమం. ఆయన నామములో ఎవరు ప్రార్థన చేస్తారో దేవుడు వారి గర్భాలను తెరుస్తాడు, వారి హృదయాలను తెరుస్తాడు. హృదయాన్ని స్త్రీ యొక్క హృదయం తెరిచిన దేవుడు. తను ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనలు ఆయన ఖచ్చితంగా ఆలోచిస్తాడండి. 145వ కీర్తన 18వ వచనం అనుకుంటా చూడండి ఒక భాగం. తనకు మొర్ర పెట్టుకునే వారందరికీ, తనకు నిజముగా మొర్ర పెట్టే వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చాలండి, తనకి ఎవరైతే నిజంగా ప్రార్థన చేస్తారో, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనసిప్పుకుంటారో, మన సంగతులన్నీ విడిచిపెట్టుకుని దేవా నాకు ఇట్టి పరిస్థితి వచ్చింది, నేను అరణ్యంలా ఉన్నాను, ఎడారి లేకున్నాను, మోడి పారిపోయి ఉన్నాను, నా జీవితంలో ఏదైనా ఒక్క చిగురు నేను పుష్పించగలనా అంటే దేవుడు అన్నాడు, నిన్ను పుయ్యలు పూసేటట్టుగా చేస్తాను, నువ్వు కాయలు కాసేటట్టుగా చేస్తాను, నిన్ను ఫలాభివృద్ధి చేస్తాను అంటున్నాడండి ఆయన. సామెతల గ్రంథం 15:8 సామెతలు 15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయాలు. ఉట్టుట్నే అయిపోయినే అంతరంగంలో నుంచి రాకుండా చేసే ప్రార్థన ఏది కూడా దేవుడు వినడండి. సభాపూర్వకంగా నేను మనవి చేసుకుంటున్నాను, ఉత్త ప్రార్థన వినడండి. ఆయన నర నరాల్లో నుంచి రావాలి, హృదయపూర్వకంగా రావాలి, అప్పుడే వింటాడండి ఆయన. ఆ అన్న అలా ప్రార్థన చేసింది. ఏమని చేసింది తెలిసిన, దేవా నాకు కుమ్మాడి కనిపిస్తే నీకు ఇచ్చేస్తా, నీ మందిరంలో వదిలిపెట్టేస్తా అని యెహోవాకు మొక్కుకుంది. ఒక్కున్న వాళ్ళ జీవితాలు మామూలుగా ఉండవండి, ఒక్కున్న వాళ్ళ జీవితాలు మామూలుగా ఉండవు. నేను ఇలా చెప్పుకుంటూ పోతే నాకు పరిణారం అయిపోద్ది, నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను, ఎందుకంటే ఎక్కువ వివరించలేను. 2:1 మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగైనను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఓడిబారిపోయిన జీవితం ఇప్పుడు సంతోషంలోకి వచ్చేసింది. యెహోవా యందు నాకు మహాబలం కలిగింది. నేను నాకు పిల్లలు ఎవరు అనుకున్నా, ఆయన ఏలి అన్నాడు మత్తురాళ్ళగా అప్పుడు మద్యం తాగొచ్చావమ్మా అన్నాడు. లేదు లేదు నాయన, నాకున్న మనోదుఖాన్ని నా దేవునికి తెలియజేసుకున్నా, ఆయన సన్నిధిని నేను మనవి చేసుకున్నా. విలాప వాక్యంలో 2వ అధ్యాయంలో రాయబడింది, నీళ్లు కుమ్మరించినట్లుగా రేయి మొదటి జామున లేచి ఎవరు కన్నీళ్లు విడుస్తారో. చాలా మంది కన్నీటి ప్రార్థన అంటే కూడా తెలియదండి, ఇది అందరూ తెలుసారని నేను అనుకుంటున్నాను. కన్నీటి ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయిందో, నాకైతే కన్నీటి ప్రార్థన రావాలని కూర్చుని తపస్ చేస్తా మోకరించి, ప్రభువా ఏది ఎక్కడ కన్నీరు నాయన, ఏది ప్రసవ వేదన, నీ ప్రజలంటే ప్రసవ వేదన ఎక్కడ. దేవుని సన్నిధిలో మనసంతా లగ్నం చేసి అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పశ్చాత్తాపంతో కనుక ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడండి కన్నీటి ప్రార్థన. రేయి మొదటి జాములో లేగాలి, నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలి. అన్న అలా కుమ్మరించింది, అప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడండి. ఎలా విన్నాడు చూడండి, 21వ వచనం 2వ అధ్యాయం 21వ వచనం మీరు చదివితే చాలా విషయాలు ఉన్నాయి, గర్వంగా మాట్లాడకండి. మరి తర్వాత పుట్టిల్లు పోయినట్లుగా మాట్లాడొద్దు, అంటే అలాగా పెనిన మాట్లాడింది మాట, అవన్నీ రాస్తుంది ఇక్కడ. నాకు దేవుళ్ళో మహాబలం కలిగింది, దేవుడే నన్ను పుష్పించేవాడిగా చేస్తున్నాడు. ఎలా పుష్పం ఎలాగని మనం చెప్పుకోగలమండి. ఆమె ఏమడిగిందండి, ఒక్క కుమారుని. అన్న ఏమడిగింది, నాకు కుమారుని కనిపిస్తే మంగళగత్తి వేయని వాడి మీద నేను నాజీరుగా వదిలేస్తా, దేవుని మందిరంలో వదిలిపెట్టేస్తా, దేవుని సేవకి ఇచ్చేస్తా అని అనుకునేది. దేవుడు ఏం చేసి తెలుసండి, తూరు పుష్పంలాగా పూజిస్తాడు, నీళ్లులాగా పార్పిస్తాడండి, ఆయన ప్రవాహంలా చేస్తాడండి ఆయన. 21వ వచనం చదువుతారా, యెహోవా అన్నాను దర్శింపగా, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను.
ఇక్కడ మాట ఐదవ వచనం చివరి భాగం, వడ్రాలు ఏడుగురు పిల్లలను కనును, వడ్రాలు ఏడుగురు పిల్లలను కనును, అనేకమైన పిల్లలకనేది కృషించిపోవను. కానీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవాళ్ళు కృంగిపోరు. ఎక్కువ మంది పిల్లలు కలిగినా కృంగిపోరు. ఏడుగురు పిల్లలకి అంటదంట, నా దేవుడు నాకు అలా పుష్పించాడండి, నాకు అలా సహాయం చేశాడు ఆయన. కనుక ఆమె దేవుణ్ణి స్తుతిస్తా ఉంది, దేవుని గర్వపరుస్తూ ఉంది, నాకు మహాబలం కలిగింది, నాకు పిల్లలు కలిగారు. యశగ్రంథం 54 అధ్యాయము, యశగ్రంథం 54 అధ్యాయం మీకు అందరికీ పరిచయం ఉన్న ఒక భాగం. వడ్రాల మొదటి వచ్చును, పిల్లలు కనని దానా జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడని దానా జయకీర్తిని ఎత్తి ఆనందపడము, సంసారి పిల్లల కంటే విడివబడిన దాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిన్ను విస్తారంగా దీవిస్తాను. ఏం చేయాలి మరి ఇప్పుడు మనం? జయకీర్తిని ఎత్తి పాడాలి. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను పెళ్ళుదము, సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను పెళ్ళుదము. ఏదో ఒక పల్లె వ్యక్తి దేవునికి జయకీర్తనెత్తు పాడు. ఈ గొడ్డుతనం పోవాలంటే, నువ్వు ఫలభరితమైన స్థితిలోకి రావాలంటే దేవుడు కోరుకు, నువ్వు శిఖరించాలంటే జయకీర్తన పాడాలా, ప్రార్థన చెయ్యాలా. ఎలా చెయ్యాలి? హృదయపూర్వకంగా నీళ్లు కుమ్మరించినట్లుగా యథార్థంగా ప్రార్థన చేస్తే అడవి ఉల్లసి అరణ్యము దేవుడు ప్రకాశింపు చేస్తాడండి. ఆయన ఎన్నెన్నో మేలు చేయబోతున్నాడండి ఆయన. కనుక అలాగనే మనం ఈ మొదటి భాగంలో ఈ పాఠం నేర్చుకున్నాం. ఇప్పటి వరకు ప్రార్థన చేస్తున్నావో లేదో, ఏ టైంలో లెగుస్తున్నావో, ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తున్నావో, ఊరకనే 10 మందిలోకి వచ్చి ఇక్కడ ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ నీ జీవితంలో అలాంటి ప్రార్థన అనుభవం, మోకరించిన అనుభవం, పాపాలు ఒప్పుకున్న అనుభవం, దేవుణ్ణి జయకీర్తన ఎత్తిన అనుభవం కనుక లేకపోతే, ఎప్పుడైనా కూడా సంఘంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయటం అలవాటు చేసుకుందాం. మీకు అలవాటు లేదని కాదు, మళ్ళీ ఒకవేళ అలాగే ఎవరైనా చేయలేకపోతుంటే అలాంటి ఖచ్చితమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, నిజమైన ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఉల్లసింపజేస్తాడు. దేవునికి నువ్వు మహిమ చెల్లించగలుగుతావు. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదమ పండ్లాయను. ఎట్టినప్పటికప్పుడు కర్ర అక్కడ పెట్టేస్తే పువ్వులు పూయడం జరిగిపోయింది. బాదమ పండ్లు అంటే అది బాదమ కర్ర అయి ఉండొచ్చు, బాదమ పండు చెట్టు కర్ర అయి ఉండొచ్చిన. సరే, ఏదైనా కానీ అక్కడ అహరోను కర్ర, అక్కడ మొదటి వచనంలో అంటున్నాడు చూడండి, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క కర్ర, ఇతరుల కుటుంబమునకు ఒక కర్రగా అనగా వారి ప్రధానుల యొద్ద వారి వారి పితరుల కుటుంబములు చొప్పున 12 కర్రలు తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము, ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. అంటే ఎవరు పూస్తారు, 12 గోత్రకర్తల్లో ఎవరిని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఎవరిని నేను పిలిచాను, ఎవరిని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఎవరిని నేను ప్రేమించాను, ఇక్కడ ఎవరు ఏర్పాటు అనే దాని గురించి వారికి సంశయం వచ్చింది. సంచలుడు, రూబేనంటే సంచలుడు, ఆ సంచలుడు కుమారులు దాతాను అభిరాము, ఇంకో కుటుంబం కోరాహు కుటుంబం. వాళ్ళు ఏం చేశారంటే దేవుని యాజకుల మీద తిరగబడ్డారు. వారు ధూపార్తులు, వేరే ధూపార్తులు తీసుకొచ్చి దేవునికి వారు మరి
అగ్నిని అర్పిస్తానన్నారు. వెనక అధ్యాయంలో వెళ్తే 16 అధ్యాయంలో వెళితే అప్పుడు వాళ్ళు చాలా మంది 250 మంది పైతులకు చనిపోయారు. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలకి వాళ్ళకి పశ్చాత్తాపం వచ్చినారే మన వల్ల, ఈ మోషే అహరోన్ల వల్ల ప్రజలు చచ్చిపోయారు అనవసరంగా. మోషే అహరోన్ల వల్ల ప్రజలు చచ్చిపోయారు అని మోషే అహరోన్ల మీద సణగటం ఆరంభించారు. వీళ్ళ వల్లే కదా మనం కూడా చాలా పర్యాయములు వేరే వాళ్ళకి చాలా ఇబ్బందులు కలగజేస్తాం. వాళ్ళకి ఆపద వచ్చినట్లుగా వాళ్ళని ఊపిలోకి దింపేస్తాం. మనకు తెలియదు వాళ్ళకి ఇబ్బంది అవుద్దని. పరోక్షంగా ఇతరులకు నష్టం కలగకుండా ఉండడమే మన మన యొక్క ప్రభు ప్రేమ. కానీ ఇక్కడ అలాగే సణుగుతుంటే అప్పుడు దేవుడు పిలిచాడు, వర్షి అహరోనులారా ఇలా రండి అని చెప్పి. మీ 12 మంది గోత్రకర్తలు అహరోను ఒక కర్ర, మిగతా గోత్రాలు ఒక్కొక్క కర్ర తీసుకొచ్చి మీరు అక్కడ మరి మందసం దగ్గర మంద సాక్ష్యపు గుడారంలో ఉన్న యెహోవా సన్నిధిలో ఉంచుడు అని చెప్పారు. అప్పుడు అహరోను కర్ర ఎగిరించి అప్పటికప్పుడే పువ్వులు పూసి తెల్లారేపటికి బాదం పండ్లు వచ్చేసాయి. అందుకని అర్థం ఏంటంటే నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాను, నేను ఎవరిని పరిశుద్ధుడిగా తీర్చిదిద్దుతున్నాను, రేపు తెలుస్తుంది ఎవడ పరిశుద్ధుడో, ఎవరు ఏర్పాటులో ఉన్నవారో, ఎవరి సేవకులో, రేపు తెలుస్తుంది మీ సంగతి నా సంగతి అన్నట్టుగా అహరోని కర్ర ఒక్కటే పూసింది. ఏమండి ఎందుకు అహరోని కర్ర పూయాలి? అహరోన్ ఏమన్నా మంచోడా? అహరోన్ మంచోడా అండి? ఆ యొక్క సీనాయి పర్వతం మీకు వెళ్ళి మోషే దేవునితో 40 రోజులు మాట్లాడుతుంటే ఒక దూడను చేసిన వ్యక్తి ఆయన కాదంటారా? అక్కడ అయ్యా వీళ్ళందరూ తిరుగుబాటు చేసే ప్రజలు, వారు బంగారం ఇవ్వమన్నాను, అగ్నిలో అలా ఎత్తే వచ్చిందంటున్నాడు. అగ్నిలో ఎత్తు వచ్చేద్దండి అతను పోత పోసే ఆ యొక్క ఆర్ట్ ఉన్న వ్యక్తి దాన్ని శిల్పం లేదా చక్కగా మలిచాడు. రోషం కలిగి దేవుని కొరకు చచ్చిపోయిన పర్లేదు నేను చేయను అని అనలేదండి ఆయన. ఇస్రాయేల్ ప్రజల సమాజానికి భయపడి కుటుంబం మీద ఉన్న ప్రేమ, భార్య పిల్లల మీద ఉన్న ప్రేమ, దేవుని కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ముందుకొచ్చాడు నేనైతే అనుకోను. ఎందుకంటే అలా అనుకుంటే నేను చేయను, ఖచ్చితంగా యెహోవా దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది, ఐగుప్తులో నుంచి తప్పించింది సైన్యములకు అధిపతి యెహోవానే, మనం అలా చేయకూడదు అని అనేవాడు. అలా అనలే. అదే అయినా కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు అహరోను కర్రను. నీవు నేను కూడా అలాంటి వారమే. గత దినాల్లో మనం కూడా అలాగే తిరుగుబాటు చేసిన వారమే, అనేక పర్యాయాలు తప్పిపోయిన వారమే. అయినా కూడా మనల్ని పుష్పించాలని, బాదం పండ్లు పూజించాలని కోరుకుంటున్నాడండి. ఏంటి కారణం అంటే ఒకసారి ఆదికాండం 29వ అధ్యాయంలోకి వెళ్ళాలి. ఆదికాండం 29వ అధ్యాయం యాకోబుకి భార్యలు ఉన్నారు కదా, ఇద్దరు భార్యలా. యాకోబుకి ఎంతమంది భార్యలు అండి? ఇద్దరు భార్యలు అయితే లేయాని డబ్బు కట్ల కలది, రాహేలు అందగత్తే. ఇప్పుడు లేయాని ద్వేషిస్తున్నాడు ఆయన. ఆ కారణాన్ని బట్టి దేవుడు రాహేలు గర్భాన్ని మూసిపడేశాడు. మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామో దేవుడు అక్కడ చూడండి, అక్కడ రాహేలు గర్భాన్ని మూసాడు, లేయా గర్భాన్ని చేశాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 2:24 అనుకుంటా, ప్రతి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. ఇక్కడ చూడండి 34వచనంలో ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండునని అనుకొని అతనికి 3 కుమారుల కంటిని అనుకొనును. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. లేవి కుమారుడు అండి ఆయన. అహరోను ఎవరి కుమారుడు? లేవి కుమారుడు. అంటే నా పెనిమిటి నన్ను హత్తుకొనును, నా భర్త నన్ను హత్తుకొనినట్లుగా ఆ దేవుడు చేశాడు. కాబట్టి ఇప్పుడు నా కుమారుడికి ఆ లేవికి హత్తుకొనుడని అర్థం వచ్చినట్లుగా లేవి అని పేరు పెట్టాడు. అలాగున ఇస్రాయేల్ ప్రజల్ని వారిని ఆ దేవుని మందిరంలో సేవ చేయించుకోవడానికి
అర్చన ఆరాధనలు చేయించుకోవడానికి ఒక ప్రత్యేకమైన గోత్రంగా లేవి గోత్రికులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు వారిని ప్రత్యేకంగా పిలిచాడు. అలాగే నిన్ను నన్ను కూడా రాజులైన యాజక సమూహంగా నూతన నిబంధనల ప్రకారంగా రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని పిలిచాడండి. ఎపిసలైన పత్రిక 1వ అధ్యాయము, ఎపిసలైన పత్రిక 1వ అధ్యాయం 4 చదువుతారా? హిట్లర్గా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకలము చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవల్లని జగత్పునాది వేయి పడుకునుపే ప్రేమ చేతాన్ని క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. లేవి గోత్రములో ఎలాగైతే తన బిడ్డ లేవిని దేవుడు నాకు ఇచ్చాడు, నా భర్త నన్ను అత్తుకుంటాడు అని అర్థమిచ్చినట్లుగా దేవుని కొరకు ఎలాగైతే ఆమె జీవితాన్ని అత్తుకుందో, అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా లేవిని అహరోన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అహరోనే కాదు, ఇప్పుడు నీవు నేను కూడా ఏర్పాటులో ఉన్నవారమే. దేవుడు చాలా మందిని పిలిచాడు, ఆయన ఏర్పరచబడిన వారు కొందరే. కనుక నీ జీవితంలో నువ్వు దేవుని అత్తుకొని జీవించాలని దేవుడు కోరుకుంటాడు. నువ్వు సిగిరించాలంటే, నువ్వు ఫలించాలంటే, బాదం పుండ్లాగా పుయ్యాలంటే, పండులాగా పుయ్యాలంటే దేవుని అత్తుకొని జీవించాలి, ప్రభుని అత్తుకోవాలి. ఆ యొక్క స్త్రీ ప్రభువుని అత్తుకుని అర్థమిచ్చినట్లుగా అహరోనిగా అహరోన్ అని పేరు పెట్టింది. లేవి ఆ గోత్రం నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ జీవితంలో ఆ జీవితంలో దేవుని అత్తుకునే కలిగినటువంటి సామర్థ్యం మనకు కావాలి, ఎక్కువ కావాలది. కానీ మనం ఏం అత్తుకుంటున్నామండి? మనం దేవునికి బదులుగా మనం ఇంకా వేరే వాటిని అత్తుకుంటున్నాం. చూడండి రోమీయుల పత్రిక 12వ అధ్యాయం, రోమీయుల పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. రోమీయుల 12:9, ఈ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని ఆశ్రయించుకొని మంచిదానిని అత్తుకొని ఉండు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. మీరు చెడ్డదాన్ని ఆశ్రయించుకోవాలా? మంచిదాన్ని అత్తుకోవాలా? మంచిది ఏముంది, చెడ్డది ఏముంది? నరుల హృదయము భూమి మీద బహు చెడ్డది. బాల్య దినాల నుండి చెడుతనం చేయుట వాడుక అలవాటు. మార్కు సువార్త 7:21 ఈ చెడ్డవన్నీ లోపల నుండి వచ్చి మనుషుని అపవిత్రముగా చేయను. యెహోవాకి అసహ్యకరమైన 6 కలవు పోయిన వారు వచ్చినట్టు చెప్పాను. ఆ వచ్చిన మీరు బట్టి పట్టాలి. 6:16 యెహోవాకు అసహ్యకరమైనవి 6 కలవు, 7 నువ్వు ఆయనకు హేయములు. అన్నదమ్ముల్లో జగడలు పుట్టించడం, లేని దాన్ని పుట్టించి మాట్లాడటం, ఈడు కల్పించడం, గర్వము అహంభావము ఇలాంటివన్నీ కూడా చెడ్డవే. హృదయం అన్నిటికీ మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మానవ హృదయం బహు చెడ్డది. చెడ్డదాన్ని ఆశ్రయించుకోవాలా? చెడుతనం విడిచుడియే యథార్థమంతుడికి రాజమార్గం. సామెత గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం తీసి చదవండి. సామెతలు 8:13 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవటమే. గర్వము అహంకారము దుర్మార్గత కఠినమైన మాటలు నాకు అసహ్యములు. దుర్మార్గత కఠినమైన మాటలు నాకు అసహ్యములు. నాకు అసహ్యము. ఇవ్వండి, ఇవి వదిలిపెట్టాలి. ఏం నచ్చుకోవాలి? మంచిదాన్ని నచ్చుకోవాలి, చెడ్డదాన్ని అసహించుకోవాలి. చెడుగును అసహించుకున్నావా? యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం
నేను చదవాలి. యవనస్తులు ఆయన చల్లకొండ ఆడుకుంటున్నారు. అబ్బో గట్టి గారు చెప్పింది మీ అందరి కోసమే, చల్లకొండ ఆడుకోవద్దు. మూడు అధ్యాయము 10వ వచనం, చల్లో చాలా చెడుతనం ఉంటది. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, ఆమా చెడు నడతలు మానుకొనగా, చాలండి చాలు చాలండి, ఆమా చెడు నడతలు మానుకున్నావా, మానుకున్నానా? నినేవారు తమ చెడుతనములు మానుకొనగా, దేవుడు చెప్పాడు ఇక్కడ అగ్ని కురవబోతుంది, ఉగ్రత రాబోతుంది, ఉగ్ర దినములో వెండి బంగారాలు రావు, కాపాడు, రోషాగ్ని చేత భూమి అంతా దహించబడుతుంది, రోషాగ్ని చేత భూమి అంతా దహించబడుతుంట. హఠాత్తుగా ఆయన పునావాసులందరినీ నాశనం చేయబోచున్నాడు. జపన్య 1:18 యెహోవా ఉగ్ర దినములో ఎవరు మనల్ని తప్పించలేరు, ఉగ్ర దినములో ఆస్తి అక్కడికి రాదు. వినేవారు తమ చెడుతనములు మానుకొనిగా, పిల్లలు మొదలుకొని రాజు మొదలుకొని గోను పట్టు కట్టుకుని పశువులు కూడా దాన వేయకుండా ఉపవాసం ఉండి వాళ్ళు అంటున్నారు తమ చెడుతనములు మానుకొనిగా. ఇంతవరకు చెడుతనం మానేవా? చెడుతనం మానేమండి? ఏమైనా ప్రాక్టీస్ ఉందా? ఇంకా సిగరెట్కి బానిసవా? కళ్ళుకు బానిసవా? చాలా మంది రహస్య పాపాలు చేస్తారండి. కొన్ని వారు చెప్పుకున్నాం కీర్తన గ్రంథం 13:13 రహస్య పాపాలు. చెడుతనం మానుకోవాలి, చెడు నడతలు మానుకొనిగా. వినేవారు మానేశారు, కొత్త జీవితంలోకి వస్తున్నారు వాళ్ళు. ఏజ్గల్ గ్రంథం 18:30 ఏజ్గల్ గ్రంథం 18:30 అమ్మా చదవండి 31, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనడి. మీరు జరిగించు అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోండి. అర్థమవుతుందండి? చెడు నడకలు మానేవా? అక్రమం విడిచిపెట్టేవా? దేవుని మందిరానికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నాం? ఒక్క క్రియన్న పాటిస్తున్నామా? అనుసరిస్తున్నామా? చెడ్డదాన్ని అసహించుకుంటే మంచిదాన్ని అత్తుకోగలవు. ఒకటి విడిచిపెట్టాలి, దేవుని ధరించుకోవాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, ప్రభువుని అత్తుకోవాలి. ఎవరిని అత్తుకుంటున్నావు? మంచిదాన్ని అత్తుకో. మంచి వాళ్ళు ఎవరు? తిరగబగానే 33 మోషేకి దేవుడు చలవిస్తాడు, ప్రభువా నిన్ను చూడాలనుకుంటావు, నీ ముఖ దర్శనం చేయాలనుంది. ఒక్కసారి ముఖం చూస్తాడు ప్రభు అని అంటే నా ముఖం చూడలేము, నా వీపు భాగం చూస్తావు, వెనకటి పార్శ్వం చూడు. నేను నడుచుకుంటూ వెళ్తా, నిన్న బండ సంఘంలో ఉంటా, నా చెయ్యిని అడ్డం పెడతా. అప్పుడు అన్నాడు, నా మంచితనం అంతా నీకు చూపిస్తా. ఆ మంచితనం అంతా ఎప్పుడైనా యేసు ప్రభు వారికి మంచితనం నీకు తెలుసా? ఆలోచించారు, నేను మంచితనం ఎంత గొప్పదో. మంచి కాపురండి ఆయన, గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన కాపరి. అంతకంటే మంచి వాళ్ళు ఎవరున్నారండి? ప్రాణం పెట్టే వారికంటే మంచి వాళ్ళు ఎవరున్నారు? నేను మొన్న ఒక ఆయన మందిరంలో ఒక అబ్బాయి 2 కిడ్నీలు పాడే తల్లి కిడ్నీలు ఇవ్వడానికి చదువుతారు. అక్కడ పక్క బెడ్ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళ పిల్లోడు కూడా వస్తే బంధువులు రావట్లేదంట, తల్లిదండ్రుల దగ్గర రావట్లేదంట కిడ్నీ ఇవ్వాలని. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇస్తారు. నా ఆరోగ్యం పోదా? ఎవరు ప్రాణం పెడతారండి మన కోసం? మన కోసం ఎవరు రక్తం గారుస్తారు? మంచి దేవుడు ఆయన, నా మంచితనం అంతా మీకు చూపిస్తాను. యెహోవా మంచివాడు. 23:33 ఆ మాట చూస్తే బాగుంటుంది. 23:33 సంతోషిస్వరమును ఆనంద
కుమారుల శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, స్తుతించుడి, స్తుతించుడి, ఆయన అని పలుకువారి స్వరమును మరలా వినబడను. చదవండి, యెహోవా మందిరములోనికి స్తుత్యాగము తీసుకొని వచ్చి వారి స్వరమును మరలా వినబడను. యెహోవా మంచివాడు. మంచిదాన్ని ఒత్తుకోవాలండి మనం, చెడ్డదాన్ని ఆశ్రయించుకుందాం. లోపల నుండి వచ్చేవన్నీ కూడా, మనుషు హృదయంలో వచ్చేవన్నీ కూడా చెడ్డవే. మార్కు 7:1 మనం చదువుకున్నాం, సామెతలు 6:16 మనం చదువుకున్నాం, అలాగనే ఏజ్గేలు 18:30 మనం చదువుకున్నాం. చెడ్డదాన్ని ఆశ్రయించుకుందాం. మంచివారి లోకంలో ఎవరు లేరు? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారయ్యారు. మేలు చేసేవారు ఎవరు లేరు. మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గం విచారించండి. మేలు కలుగు మార్గం మీద నడుచుకోండి, అందులో నడుచుకోండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును, అప్పుడు మీరు వికసిస్తారు. యిర్మీయా గ్రంథం 6:16 తేటగా చెప్తారు. సరిగా దేవుని మార్గం వైపు మళ్ళుకోండి, మంచిదాన్ని అత్తుకుందాం. మంచి వారు ఎవ్వరు, గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టాను. మంచి గొర్రెల కాపరిని నేను, మీకు జీవం ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నేను సమృద్ధి అయిన జీవం, మీ జీవితాల్లో నేను జీవాన్ని ఇస్తాను. యుద్ధోపదేశకాండం 30:20 మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు, మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును, నీ ప్రాణమునకును, నీ ప్రాణమునకును, నీ దీర్ఘాయుషుకును, నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు, మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు, నీ సంతానమును బ్రతుకుచు, నీ ప్రాణమునకు మూలమైన, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని, ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లును, ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి, జీవమును కోరుకొనుడి. ఆయన వాక్యం వినండి, ఆయన వాక్యం చదవండి. చెడుతనాన్ని నువ్వు ఎలాగ అసహించుకోగలవు? దేవుని వాక్యం విను, దేవుని వాక్యం చదువు. 119:11 ప్రకారంగా దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకో. చాలా మంది పెట్టుకుంటలేదండి. మొన్న నేను ఒక యూట్యూబ్లో ఒక ఆమె గురించి విన్నాను. ఆమె ముస్లిం సహోదరి. సామెతల గ్రంథం 31 వరుస పెట్టి అప్పచెప్పేస్తుందండి ఆమె. సామెతల గ్రంథం 31 ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, ఒక్క అధ్యాయం రాదు. 10 రావు, 5 రావు, ఒక్క వచనం కూడా కొంతమందికి రాదు. ఒక్క వచనం కూడా చెప్పలేదు, చెప్పలేదని నేను మిమ్మల్ని సిద్ధపడతాను. మనం పట్టుకుంటే అన్ని పట్టుబడతాయి, మనం సాధిస్తే అన్ని పట్టుబడతాయి. పట్టుదల కావాలి. చెడుతనం అన్ని నువ్వు అసహించుకోవాలని మనసు నీకు రావాలి. ఆ విద్యార్థులు పాపం చేస్తే వచ్చారు, పాపం చేస్తే దేవుడు వారిని కఠినంగా, మరి దేవుడు ఉగ్రత రాబోతుంటే ఒక ఆయన రోషం కలిగి వెళ్ళి ఆ విద్యార్థులు ఇస్రాయిల్ పట్టుకుని ఒక్క పోటు పొడి చంపేశాడు. ఆయన పేరు ఫీనెహాస్. చెడుతనాన్ని నువ్వు అసహించుకోవాలా? యోసేపు ఏం చేశాడండి? పాపం పరుగులెడుతుంటే, పాపం పరుగులెడుతుంటే ఆయన ఏం చేశాడు? బయటికి పారిపోయాడు, బయటికి పారిపోయాడు. నీకు నువ్వు పారిపోతావా? నీ దగ్గరికే బ్రేకులు లారీ వచ్చింది అనుకోండి, ఏం చేస్తావు? పారిపోగలవా? రోషం కలిగి పాపాన్ని విసర్జించగలవా? లేకపోతే హక్కును చేర్చుకుంటావా? అని అంటాడు, నువ్వు దేవునికి భయపడు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. నువ్వు ఆయనకు భయపడు, యెహోవాను ప్రేమించు వారులారా. మీరు దేవునికి భయపడండి. యెహోవా యందు భయభక్తులైన వారు చెడుతనాన్ని అసహించుకుంటారు. కానీ చాలా మందికి చెడుతనం అంటే ఏంటో తెలుసా అండి? చెడుతనం అంటే
ఇష్టం. కీర్తనలు 58:2. మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించున్నారు. హృదయపూర్వకంగా చెడుతనమును జరిగిస్తారు. ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి. హృదయపూర్వకంగా అక్షరాల కూర్చున్న మనలో ఇంకా ఎవరికైనా ఇలాంటి దుష్ట కోరిక, నేను ఇంకా చెడుతనమే చెయ్యాలే, ఎవరికి తెలియదు అనుకుంటాం మనం. దేవునికి కొరిగేది లేదు. సముద్రాగాలం బాగా తెలుసు. నరుల హృదయం తేటగాని కావబడుద్ది. ఆయనకు మరుగైంది ఏది లేదు. హృదయపూర్వకంగా చెడుతనం, హృదయపూర్వకంగా. కీర్తనలు 106:లో చూడండి. కీర్తనలు 106:28. మరియు వారు బయల్పోయోరును హత్తుకొని, అంటే మరియు వారు బయల్పోయోరును హత్తుకొని విగ్రహాన్ని హత్తుకుంటున్నారు, ఒక దూడను చేసుకుంటారు. ఇది ఇది దేవుడు అంటున్నారు. ఒక్కడే దేవుడు అంటున్నావా, ఇద్దరు ఉన్నారా? ఈ మనస్సులను దేవుడు ద్వేషిస్తాడు. ఈ మనస్సులను దేవుడు ద్వేషిస్తాడు. బయల్పోరంటే దేవత పేరు, ఒక విగ్రహం పేరు. వాళ్ళు బయల్పోరు నత్తుకుంటారు, దేవుడు నత్తుకోవడానికి మానేసి, ప్రభుని అత్తుకోవడం మానేసి. సరిగా నువ్వు ప్రభు నువ్వు ఎలా అత్తుకుంటున్నావు? అసలు పేతురు అంటాడు ఆయన, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నన్ను అత్తుకుంటున్నావా? రండి, అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును చిర హృదయముతో హత్తుకొని వాళ్ళని అందరిని హెచ్చరించును. దేవుణ్ణి హత్తుకోవాలంటే నువ్వు ఒక స్థిరమైన హృదయం నీలో ఉండాలా. అస్థిరంగా ఉండొద్దు, మరల కొలుపుబడి ఉండొద్దు, గాలికి ఇటు అటు కొట్టుపోతున్నట్లుగా ఉండొద్దు, మరల కొలుపుబడొద్దు. పాపమని చూసి అంటే మరలంటే కోరేయడం, ఆతాడానికి దిగిపోవద్దు, మరలు కొలుపుబడవద్దు, తిరిగిపోవద్దు. దేవుడు కూడా స్వీకరించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఆశ్రయించుకోవాలి, చెడ్డదాన్ని విడిచిపెట్టాలి, ప్రభువును ప్రేమించాలి, వాక్యాన్ని ఎత్తుకోవాలి. మంచి దేవుణ్ణి ఎత్తుకోవాలంటే భయపోయే లోకం, ఆయా మంత్రాలు గానీ ఎక్కడికో పరిగెత్తు. దేవుణ్ణి హత్తుకుంటున్నావా? వాక్యాన్ని హత్తుకుంటున్నావా? ప్రార్థనని హత్తుకుంటున్నావా? మనకు అడగాలండి. స్థిర హృదయంతో హత్తుకోవాలి దేవుణ్ణి, గట్టిగా పట్టుకోవాలి ఆయన్ని. స్థిర హృదయంతో నా హృదయం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చెడుతనం నశించుకోవాలంటే నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. రెండు మాటలు చెప్తానండి, యెషయా 11:11 రెండు మాటలు చెప్తాను భయం గురించి, మీరు మనసులో పెట్టుకోండి. యెషయా 11:3. యెహోవా భయము, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చాలండి చాలండి, యెహోవా భయము సువాసన అండి. నీ జీవితంలో ఇలాంటి సువాసన ఉందా? దేవుడికి చాలా ఇష్టం. ఆయనకి భయపడేవారంటే ఆయన భయపడే వారికి రక్షణ సమీపంగా ఉంటుందంట. యెహోవాకి ఇష్టం. దేవుడికి ఏమి ఇష్టం అనుకుంటారు? ఆయనకి భయపడ్డ ఇష్టం. ప్రసంగి గ్రంథం ఆకరించిన చివరి మాటలు, మానవ కోటికి ఇదే విధి. ఏంటి విధి? దేవుడికి భయభక్తులు కలిగి ఉండటమే. భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తాం? ఎవరు చుట్టలే కానీ సీరియల్ చూస్తారా? ఇంట్లో ఎవరు ఉండరండి? ఎవరు ఉండరు కదండి. మధ్యరాత్రిలో ఎవరు వసలం చేస్తారు?
నెట్ ఓపెన్ చేస్తాడు. అది దేవునికి భయం కాదు. చెడుతనాన్ని నువ్వు హృదయపూర్వకంగా అభ్యాసం చేసుకుంటున్నావు, ఇది వాస్తవం. చాలా మంది దాని నుంచి బయటికి రాలే. ఆ కోరికే లేదు, నేను ఇలా దేవుని కొరకు నమ్మకంగా ఉండాలనే ఆ కృష్ణే లేదు. అందుకే దేవుడు ఒక్కడినిచ్చి మాట్లాడాడు. వచ్చి వచ్చి బయటికి రాలేదా? విమోచించబడే గుంపులోకి రాలేదా? దేవుళ్ళగా అత్తుకోవట్లేదా? ఎలా స్వీకరిస్తావు? నీకు ఎలాగా దేవుడు సహాయం చేస్తాడు ఆపద వచ్చినప్పుడు? దేవునికి అనుకూలమైంది మనం చేద్దాం. విశాఖ 33:6 6 ఎవరు మాట? యెహోవా భయము, యెహోవా భయము వారికి ఐశ్వర్యం. యెహోవాకు భయపడితే మనకి అంతా వచ్చిపడే. ఇది ప్రాక్టీస్ చేద్దామండి. యెహోవాకు భయపడితే ఏం లేదు, అంతా భయం, అంతా ఆశీర్వాదమే. యెహోవా భయము ఐశ్వర్యం. దేవునికి భయపడే చెడుతనాన్ని విడిచిపెట్టు. మంచిదైనటువంటి యేసు ప్రభు వారిని వాక్యాన్ని అత్తుకో. దేవుడిని చూడండి, ఒక మాట చెప్పాలి, చాలా ముగించేస్తాను. చెప్పి సామెత గ్రంథం, సామెత గ్రంథం 11:28 నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు మాత్రమే చిగురాకు లేక వృద్ధి పొందుతారు. నీతిమంతులు మాత్రమే. పూజ దేశంలో యథార్థవంతుడు, న్యాయవంతుడు 21:1 వెళితే నీతిమంతుడు, ఆయన తొదకు మహా అభివృద్ధి, మహా అభివృద్ధి అంటే యోగు జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఆయన భార్య అంటే దేవుడు దూషించి మరణాన్ని ఆహ్వానించి చచ్చిపోదామని. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావా? అది మనకు తగదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. యెహోవా నామమునికే మహిమ కలుగును గాక అన్నాడు. ఆయన ఎలా స్వీకరించాడండి? ఆయన ఆయన ఒక మాట, నేను నిన్నటి వాడిని, నేను తొందరపడ్డాను. దేవుడు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాదని ఇప్పుడు తెలుసుకున్నా. నేను నీచుడను, నేను అసహ్యుడను అన్నాడండి ఆయన. నేను నీచుడను, ప్రభువా నేను ఎమ్మెమో మాట్లాడాను. యోబు స్నేహితులు అన్నారు తన దృష్టికి తాను నీతిమంతుల్లా కనబడుతున్నాడు. యోబుని విమర్శించారు. దేవుడు ఆయన చాలా చక్కగా ఒక్కొక్క వరహా ఇచ్చారండి ఆయన. అన్ని బిడ్డలందరూ పోయారు, గొర్రెలు గొడ్డులు అన్నీ పోయాయి, ఇల్లు కూలిపోయింది, అగ్నిచేత వచ్చి అన్నీ కాల్చబడ్డాయి, నిరాక్షేపంగా అయిపోయాడు. ఎలాంటి అవకాశం లేదు. ఇంకా అడవి అనడానికి కూడా వీలు కదేమో నాకైతే. అడవి అనలేము కూడా, ఎడారి అని కూడా అనలేము. అంతలాగా ఓడిపారిపోయిన జీవితం అండి. అలాంటి దశలో ఈ ప్రభు నా ప్రభు ఎండిన భూమిలో లేత మొక్క వలే యేసు ప్రభు వారి లోపల మొలిచారు. యెషయా 11:1 ప్రకారంగా యెషయా మధ్యలో నుండి ఒక వేరు చిగురించబడింది. పోయేది నత్తుకుంది, నయోమి నత్తుకుంది, మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది, మోయాబు ప్రజలను విడిచిపెట్టింది. మోయాబీలు గర్వపోతులు, వ్యభిచారులు, అక్రమ సంతానం. మోయాబు దేవుడు ఆ యొక్క మోయాబు పొలంలోనే ఉంటారని చెప్పి తద్వారా ఆశీర్వాదం.
ఆ పేర్లోకి, ఆ జాబితాలోకి వచ్చేసింది, ఆ గ్రంథంలోకి వచ్చేసింది. మరి మనం మన పేరు దేవు గ్రంథంలో రాయబడిందా? ఈ విషయం తెలుసా అండి? ఎవరి పేరైనను దేవ గ్రంథమందు రాయబడినట్టు కనపడిన ఎడల వాడు అగ్ని గుణంలో పడవేయబడను. నీ పేరు దేవ గ్రంథంలో రాయబడిందా? పరలోకం దేవుని యొక్క ఆ పుస్తక పట్టిలో ఉన్నావా? అలా లేకపోతే అగ్ని గుణంలో పడవేయబడను. 20:15 ఉంది నా మాట. ఎవరి పేరైనను దేవ గ్రంథమందు రాయబడినట్టు కనబడన ఎడల అగ్ని గుణంలో పడవేయబడింది. జాగ్రత్త, దేవుణ్ణి నచ్చుకుందాం, ప్రభువు నచ్చుకుందాం. నేడు రేపు నీ ప్రాణం మంటిని ఎత్తుకుంటుంది. 19:25 నా ప్రాణము మంటిని ఎత్తుకుంటుంది అంటే ఈ దేశం విడిచిపెట్టేస్తావు. మాట్లాడలేవు, ముందుపోటు వచ్చిందనుకోండి సడన్ గా రాత్రే వెళ్ళిపోతాం. చాలా మంది యవనస్తులకే రకరకాల రోగాలు వస్తున్నాయి. రెండు కిడ్నీలు పాడైపోతున్నాయి మా మందిలో ఒక అబ్బాయి 22 రోగాలు. నీ ప్రాణం నా ప్రాణం మండిని అత్తుకోక మునిపే ఆయన శాసనాలను అత్తుకో, ప్రభు వాక్యాన్ని అత్తుకో, దేవుని పొలాన్ని అత్తుకో, దేవుని సంఘాన్ని అత్తుకో, సేవకుల్ని అత్తుకో, సువార్తను అత్తుకోండి. మనం మీతో పాటు వచ్చాను నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో. చక్కగా పాడుతున్నారు వాళ్ళ జీవితాల్లో దేవుడు చిగురాకలేక వాళ్ళు వృద్ధి పొందుతారు. నేను అంటున్నాను దేవుని యొక్క సువార్త పరిచయకు రండి. నీ ప్రాణం మండిని అత్తుకోక మునిపే ఎలాగ వ్యక్తిగతంగా చేయలేవు. అందరితో పాటు రండి, రండి బ్రదర్. నీ ప్రాణం మండిని అత్తుకోక మునిపే, నీ నాలుక అంగిని అంటుకోక మునిపే, నీ కాలు చెయ్య పని చేస్తున్నప్పుడే. ఎందుకు దేవుని అత్తుకోకూడదండి? ప్రభుని అత్తుకోండి. అలాగే నా ప్రభు కొరకు మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి చెడుతానని వచ్చింది. మనం అన్నా లేక రూత్ లేక ప్రభువుని అత్తుకుని జీవిస్తే దేవుడు చిగురాకులేక వర్గల చేస్తాడు. అలాగిన రూతు జీవితం చిగురాకలేక అయింది. యోబు జీవితం మళ్ళా చిగురించబడింది. అందరూ ఒక్కొక్క వరహ ఇచ్చారు. మళ్ళీ ఆ ఊజ దేశంలో అందరికంటే ధనవంతుడయ్యాడు. అతని కుమార్తెలు అతని అతనుకున్న సౌందర్యవంతులు ఆ దేశంలో లేరంట. అంతలాగా వర్ధిల చేస్తాడు అడవి. అరెండ మార్చి చదువు ప్రాంతం 35 అరణ్యమును ఎండని భూమియు సంతోషం. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పలే పోయింది, అది బహుగా పోయొచ్చు. ఉల్లసించి సంగీతము పాడును, లెబానోను సౌందర్యము దానికి. నీకు సౌందర్యం ఇవ్వడానికి, నిన్ను పుష్పింపు చేయడానికి, నిన్ను ధనవంతుడిగా చేయడానికి దరిద్రుడిగా వచ్చాడండి. ఎండిన నేలను మొలిచిన తేత మొక్క వలె మొలిచి సొగసు స్వరూపం కోల్పోయి గుట్టు పట్టలేనంతగా ఆయన హింసించి కొట్టబడ్డాడండి. మనకి మనల్ని శిగిరింపు చేయడానికి ప్రకటన గ్రంథం 5:5 ఆయన చిగురు అంటాయి. యోధా దావీదుకు చిగురై ఈ కొరకు నిన్ను చిగురింపు చేయడానికి ఆయన వ్యాధి అనుభవించాడు. నిన్ను ఫలింపు చేయడానికి ఇన్ని దెబ్బలు ఆయన తింటాడండి. ఆయన ఈ ప్రభుని జ్ఞాపకం చేస్తాడు. ఎరుకు ఈ సంవత్సరమైన ఇంకా నువ్వు చికిత్సించబడలేదా? నువ్వు పోయబడటం లేదా? నీకు ఇది ఒక తరుణం. దేవుని దగ్గరికి రా. ఎబ్రీ పత్రిక 13 ఆయన నామమును ఒప్పుకొనుచు, యెహోవాకు అర్పించు. ఆయన నామమును ఒప్పుకోవాలా? ఆయన నామంలో ప్రార్థన చేయాలి. ఆయనకి భయభక్తులు కలిగి ఉండాలి. మంచిదాన్ని అత్తుకోవాలి. అలా జీవిస్తే దేవుల్లో మనం ఆటోమేటిక్ అలాగా మనం కూడా దావీదు వలె దేవుని మందిరంలో పచ్చని వలె చెట్టు వలె ఖర్జూరపు వృక్షం వలె మనం కూడా పువ్వు వేస్తాం. నువ్వు ఇంకా మోడిగానే ఉండి స్వీకరించట్లేదంటే ఇది నువ్వు నీకు ఒక తరుణం. నూతన సంవత్సరం ఎల్లక ముందే
ప్రభును హత్తుకో, దేవుని కొరకు హత్తుకో, దేవుని హత్తుకో, మంచిదారిని హత్తుకో, యెహోవా ప్రభును హత్తుకో, యేసు ప్రభును హత్తుకో, దేవుడు మనల్ని దీవించుకుంటాడు. అందరం ఆకరించదా, చిన్న చరణం పాడుకొని మనం